सीरियस मन तो पाटे केन्द्र इंको पार्टी गवर्नमेंट తెలంగాణ పంజేసిన మందం తెలంగాణ ఎంత మేరకు పని జరిగిందో ఆ పూర్తి పని ఢిల్లీ గవర్నమెంట్ చేస్తుంటే మన జీఎస్డిపి 11.5 లక్షల కోట్లు కాదు 14.5 లక్షల కోట్లు ఉండేది అంటే తెలంగాణ ఒక అసమర్థ కేంద్ర ప్రభుత్వం వల్ల చేతగాని కేంద్ర ప్రభుత్వం వల్ల ఒక తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది మీరు మాట్లాడండి చర్చ చేయండి ఏ విధంగా ఉందో మీరు ఆలోచన చేయండి నేను చెప్పే విషయాలు పేపర్లలో వస్తా ఉన్నాయి టీవీలలో వస్తా ఉన్నాయి మేధావులు రాస్తా ఉన్నారు చాలా మంది చెప్తా ఉన్నారు దయచేసి ఇది సీరియస్ ఆలోచన చేయాలి ఒక రాష్ట్రం మనం తిప్పలబడితే కాదు మనతో సరసమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా పని చేస్తేనే ఈ దేశం అన్ని రకాలుగా బాగుపడే పరిస్థితి ఉంటది కానీ ఆ పద్ధతి లేదు సహకారం లేదు ఒకటే ఒక మాట మీరు ఆలోచన చేయాలి ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇదే జిల్లాకు వచ్చి సభలు పెట్టి పాలమూరు హం బనాయింగే అంటే హం బనాయింగే అని చెప్పి కిదర్ గయా భై క్యూ నే ఆయా పైన పటారం లోన లోటారం చెప్పేది డంబాచారం ఒకటే ఒక మాట నేను అడుగుతా ఉన్నా దండం పెట్టిన నేను కడుపులో తల పెట్టిన 150 దరఖాస్తులు ఇచ్చిన నేనే స్వయంగా ఇచ్చిన కరువు జిల్లా పాలమూరు జిల్లా ఫ్లోరైడ్ జిల్లా నల్లగొండ జిల్లా ఎండిపోయిన జిల్లా రంగారెడ్డి జిల్లా ఈ మూడు జిల్లాలు హక్కు కలిగి ఉన్న నది కృష్ణా నది కృష్ణా నదిలో మా వాటా తేల్చండి మీరే వచ్చి చెప్పిన మహబూబ్ నగర్ లో సభలు పెట్టి మీరు చెప్పిన మాట కట్టుబడైనా సరే తెలంగాణ వాట మాకు ఎన్నిస్తారు 100 150 200 300 400 చెప్పమంటే ఒక అద్భుతమైనటువంటి ప్రచారాలు చేసుకునే ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి 8 సంవత్సరాల టైం సాలదా 8 ఏండ్లా నే ఎక్కడ ఉన్నది దేశం నీకు నా వాటా చెప్పడానికి 8 ఏళ్లు అయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి నీళ్ళు ఎప్పుడు రావాలి మా మనమన్లా మునిమన్మన్లా లేకపోతే రానే రాదా ఇట్లే ఉండన్నా భారతదేశం ఉండన్నా మారన్నా ఈ దుస్థితి మన కళ్ళ ముందు మన పాలమూరులో ఈ పరిస్థితి ఉంది నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మీరు వింటున్నారు మాకు శాత కాదు వివారం చేయరాదు దబ్బ నువ్వు చేస్తే నీకు అడ్డం పడతాం నీ కాలాల కట్టబెడతాం ఇదే జరుగుతుంది కదా మీరు చూడలేరా ఇంకా చాలా విచిత్రమైన పద్ధతులు ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వాములుగా ఉండే దేశంలో ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు పనిచేయాలి ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి అపోజిషన్ లో ఉండమంటే అపోజిషన్ లో ఉండాలి గెలిచిన వాళ్ళని 5 ఏళ్ళు పనిచేయనియాలి మంచో చెడ్డను తేల్తుంది మళ్ళీ ప్రజాకోర్టులో న్యాయస్థానం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కానీ ఏం జరుగుతుంది మాకు శాత కాదు మేము చెయ్యము చేసేటోళ్ళని చేయనీయం ఎవరైతే చేస్తారో వాళ్ళని చేయనీయం ఎందుకు మా దొంగతనం బయటపడుతుంది మా తెలివితక్కువతనం బయటపడుతుంది మా డొల్లతనం బయటపడుతుంది ఇది కదా ఇలా ఈ దేశంలో జరిగేది మీరు చెవుల నిండా వింటున్నారు కళ్ళతో టీవీలలో చూస్తున్నారు దయచేసి ఆలోచన చేయాలి నేను చెప్పే చిన్న విషయం కాదు ఆనాడు తెలంగాణ విషయంలో నేను చెప్పిన ప్రతి మాట నిజమైంది ఈరోజు నేను చెప్పే దేశంలో ఏం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి యువకులు మేధావులు పెద్దలు చదువుకున్న వాళ్ళు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి స్పందించాలి తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నాకెందుకులే నీకెందుకులే అని అనుకుంటే కాదు కాబట్టి దయచేసి మీరు పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టాలి చర్చ జరగాలి మీ ఇంటితో పాటు మీరుండే బస్తీలో మీరుండే ఊర్లో ఈ చర్చ పెట్టాలి ఏం జరుగుతుంది ఇలా దేశంలో మాటలేమో కోటలు దాటతాయి
తెలంగాణ గరీబ్ గడ్డ ఒకనాడు బాధపడ్డం సొంత రాష్ట్రం అయిన తర్వాత నేనే చెప్పిన స్వయంగా అసెంబ్లీలో ఐదేళ్ల లోపల మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళియకపోతే వచ్చే ఎలక్షన్ నేను ఓట్లే అడగా అని చెప్పిన నిలబడా అని చెప్పిన 24 గంటల కరెంటు రెండేళ్ల లోపల ఇచ్చి తీర్తామని చెప్పిన ఆనాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి జానారెడ్డి గారు లేచి రెండేళ్ల లోపల నువ్వు 24 గంటల కరెంట్ ఇస్తే నేను కూడా నీ గులాబీ కండువా కప్పుకుంటాను నాతో అసెంబ్లీలో ఛాలెంజ్ చేసింది ఇలా 24 గంటల కరెంట్ వస్తుందా బ్రహ్మాండంగా ఉందా రైతు నచ్చేవాడన్న కోనాయని అడుగుతుండా నువ్వు ఎన్ని హెచ్పీలు పెట్టావు ఎన్ని మోటార్లు పెట్టినావాడని అడుగుతుండా ఫ్రీగా చేసుకోమని చెప్పిన వ్యవసాయం తెలంగాణ రైతాంగం కరువుకు కాటకాలకు గురై దుఃఖానికి గురై చెట్టుకోలు గుటకోలమైనం బతుకులేక వలసలు పోయినం వాళ్ళు జర బాగుపడాలి జరత ముఖాలు తెల్లబడాలి అప్పులు కట్టాలి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకోవాలి అని ఆలోచన చేసి ఇచ్చే పథకం రైతు బంధు ఇచ్చే పథకం రైతు బీమా ఇచ్చే పథకం ఉచిత కరెంటు చిల్లర రాజకీయాల కోసమో చిల్లర ఓట్ల కోసమో కాదు నా తెలంగాణ రైతు భారతదేశంలోనే కాలరెగరేసుకొని దర్జాగా బ్రహ్మాండంగా అప్పులు లేకుండా ఉండాలి తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా ఉంటేనే అది అసలైన బంగారు తెలంగాణ అని నమ్మి ఆ పని మేము చేస్తా ఉన్నాం ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం సంవత్సరానికి 1000-2000 కోట్ల నష్టం వచ్చినా మా రైతుల కోసమే కదా అని చెప్పి ప్రభుత్వం చేస్తా ఉంది మీ కళ్ళ ముందర ఉంది నేను స్టోరీ చెప్తలేను కథ చెప్తలేను కానీ మీరు గమనించాల్సింది ఏం జరుగుతాంది మంత్రిల పథకం మనకు ఉన్నట్టు మీ కర్ణాటక బోర్డర్ ఉంది పక్కనే ఇలా ఏ విధంగా ఉంది అక్కడ ఏం జరుగుతా ఉంది ప్రధానమంత్రి సంత రాష్ట్రంలో గుజరాత్ లో కూడా తాగడానికి నీళ్లు లేవు గుజరాత్ లో కూడా 24 గంటల కరెంట్ ఉండది సిగ్గుపోతది చెప్తే 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఇన్ని డంబాచారాలు ఇన్ని ప్రసారాలు ఇన్ని ఈస్ట్ మనర్ కలర్ పోజులు ఇన్ని చెప్తే దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కొరతలు కరెంటు కోతలు మంచినీళ్ళ కోతలు మంచినీళ్ళు రావు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడ నా మిత్రులు చెప్తారు రోజుకు 4 5 10 ట్యాంకర్లు కొనుక్కుంటున్నాం మా గతి ఘోరంగా ఉన్నది ఇళ్ళల పొక్కలు దవ్వుకున్నాం అవి నింపుకోవాలి పైకి ఎక్కించుకోవాలని చెప్తున్నారు ఎందుకు ఎందువల్ల ఇంత కొత్త రాష్ట్రం నినమునదాకా గరీబ్ ఉన్న రాష్ట్రం తెలంగాణలో అయిన పని పక్కన కర్ణాటకలో ఎందుకైతే లేదు తమిళనాడులో ఎందుకైతే లేదు మధ్యప్రదేశ్లో ఎందుకైతే లేదు అక్కడ మంత్రులు లేరా ముఖ్యమంత్రులు లేరా మాట్లాడేవాళ్ళు లేరా దయచేసి ఆలోచన చెయ్యాలి ఒక్కొక్క మాట యాదకొస్తే మనది మనకే భయమైతది ఎరువు బస్తాలు కావాలంటే కూడా ఇయ్యాలి ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు మనం కండ్లారా చూసినాం అన్ని పరిస్థితులు అధిగమించి అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం దీన్ని చూసి స్పందించడం పోయి దీని మీద కన్నీరు పెట్టుకొని ఇక్కడ కట్టబెట్టాలి అడ్డంపడాలి వచ్చే పైసలు రాకుండా చేయాలి నిధులు ఆపాలి ఎఫ్ఆర్బిఐ మీద కోతలు పెట్టాలి ప్రగతిని అడ్డుకోవాలి వాళ్ళని చేస్తారా ఇది మంచిదేనా చేయదగ్గదేనా నేను మాట్లాడుతూ ఉంటే మా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని మాట్లాడుతుంటే సందర్భం వస్తే నేను చెప్తా ఉంటా ఈడ కాదు కానీ పోయి గద్వాల కాడ పెడతారంటే గద్వాల మనది కాదా అలంపూర్ మనది కాదా అచ్చంపేట మనది కాదా తెలంగాణలో ఏ ఇంచ్ అయినా మనదే ఎక్కడొచ్చినా మనదే కదా అని మాట్లాడతాం ప్రతి ఇంచ్ మనదే కదా ప్రతి మనిషి మనవాడే కదా ఎవరన్నా బాగుపడాలని చెప్తాం కానీ ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడతారా దేశ ప్రధాని చేయాల్సిన పనేనా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా పనికి మాలిన అడ్డం కాలు పెట్టి మేము పనిచేయం మిమ్మల్ని చేయనీయం తప్పనివలని ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడతాం ఇదా ఇదేనా పద్ధతి ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు ఏం అర్థం చేసుకోవాలా నువ్వెట్లా గెలిచినావు మేమట్లా గెలవలేదా మాకు ప్రజలు ఓట్లు వేయకుండానే గెలిచినామా ఏం కారణం చేత కూలగొడతావు బెంగాల్కు పోయి మమతా బెనర్జీ
నీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని ఇవల్న ప్రధానమంత్రి చెప్పొచ్చునా? ఈ భారతదేశమేనా? దీనికోసమేనా మనం కలలు కన్నది? ఆనాడు మహాత్ముడు అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు ఉరికంబాలు ఎక్కి స్వతంత్రం తెచ్చిన దీనికోసమేనా? ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా? దయచేసి ఆలోచన చెయ్యి. ప్రజలకు మంచి చేసేది లేదు. మంచినీళ్ళ శాత కాదు, సాగునీళ్ళ శాత కాదు, కరెంట్ ఇవ్వడం శాత కాదు, ఆర్థికంగా అభివృద్ధి చేయడం శాత కాదు, పేదలను ఆదుకోవడం శాత కాదు, ఉద్యోగాలు ఇవ్వడం శాత కాదు, ఉన్నయన్ని ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలా? ఇదేనా దేశం? ఈ దేశమైనా మనం కోరుకున్నది? దయచేసి యువకులు విద్యావంతులు ఎక్కడి వాళ్ళక్కడ ఆలోచించకపోతే మనం చాలా పెద్ద దెబ్బతింటాం, ఆగమైపోతాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవలో చిల్లరగాళ్ళు రాజకీయాల కోసం అవలంబించే చిల్లర ఎత్తుగడలు చాలా అప్రమత్తంగా ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. అది గమనించకపోతే అర్థమై కూడా మనం అర్థం కానట్టే ఉంటే, అర్థమైనా కానీ సీరియస్గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగమైతే. ఇది ఒక వ్యక్తి కోసం కాదు నేను చెప్పేది, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎన్నిక గెలవడం కోసం కాదు. ఈ భారత సమాజం యొక్క జాతి జీవనాడి ఇలా కలుషితం చేయబడతా ఉంది. చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, ప్రజల మధ్య చీలికలు తెచ్చి, విద్వేషాలు రెచ్చగొట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఒక అబద్ధాల ఒరవడి సృష్టించి, మంచి మేలైన నాయకులు ఇబ్బందులు పెట్టి, ప్రతిపక్ష నాయకులందరి మీద దాడులు చేయించి, ఒక దౌర్జన్యపూరితమైన దుర్మార్గపూరితమైన విధానం జరుగుతున్నది మనం కండారా చూస్తూ ఉన్నాం. ఎక్కడో ఒకడ దీనికి ఒక బెబ్బుల్లాగా పంజాలు ఇవ్వాలి, దెబ్బ కొట్టాలి. మన హైదరాబాద్కు వచ్చిన దొంగలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జీల్చి ఇలా పుల్లబెట్టి దీన్ని అస్థిరపరిచి మేము కిందిమి చేస్తామని వస్తే అనగబట్టి దొరకబడి జైలు వేసినాం. కరెక్టే కదా? ఎక్కడి నుంచో తిరుగుబాటు దేశంలో ప్రారంభం కావాలి. ఆ తిరుగుబాటు చేయకపోతే, ప్రతిఘటించకపోతే, ఆనాడు మనం కొట్లాడకపోతే, తెగించకపోతే మనకు తెలంగాణ కూడా రాకపో, మనకది గట్టే ఉంటుండే. ఒకనాడు మహాత్మా గాంధీ నాయకత్వంలో వేల మంది లక్షల మంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి ఉండకపోతే ఇవాళని కూడా మనం బానిసలే ఉందము. కాబట్టి నాకెందుకులే అనేది కరెక్ట్ కాదు. చుట్టూ ఏం జరుగుతూ ఉంది, దేశంలో ఏం జరుగుతూ ఉంది మనం తెలుసుకోవాలి, తెలుసుకొని ముందుకు పోవాలి. కృష్ణ నీళ్ళీయడం శాత కాదు. పాలమూరు జిల్లాలో పాపం వాల్మీకి బోయెలున్నారు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు మమ్మల్ని ఎస్టీలో కలపండి అని. అసెంబ్లీలో తీర్మానం చేసినాం, పంపినాం. 7 ఏళ్ళు గడిచిపోతూ ఉంది, హరి లేదు, శివ లేదు. 7 ఏళ్ళు చాలా ఆ కేంద్ర ప్రభుత్వానికి. మళ్ళా తీర్మానం చేస్తాం రాబోయే అసెంబ్లీలో, మళ్ళా కూడా పంపిస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాలమూరు జిల్లా వెనకబడ్డ జిల్లా, ఇప్పుడిప్పుడే బాగా కొంచెం తేట పడుతున్న జిల్లా, అన్ని రకాలుగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అన్ని రకాలుగా పాలమూరును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దగ్గర దగ్గర 90% పూర్తయినాయి. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళే దరిద్రులు కొంతమంది కల్పిస్తూ ఉన్నారు, వాటిని అధిగమించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాటిని వెంటనే అమలు చేసి ఆ కాలువల పనులు కూడా మొదలు పెడతామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ జిల్లాకు పోయినా ఎమ్మెల్యేలు కోరికలు కోరుతారు. ప్రతి నియోజకవర్గానికి మాకు ఒక 10 కోట్ల రూపాయలు ఇమని అడిగినారు. కానీ పాలమూరు నన్ను ఎంపీ గెలిపించి, నేను ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించడం కాబట్టి ప్రత్యేకమైన అభిమానంతో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని తేడా లేకుండా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు మీ యొక్క ఏసీడీపీ నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇదివరకు ఇచ్చిన 5 కోట్లు కాకుండా మరొక 15 కోట్లు 220 కోట్లు మంజూరు చేస్తూ ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా దయచేసి ముందుకు పోవాలి. దళిత బంధు అమలు చేసుకోవాలి. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సెలక్షన్ చేయమన్నాం, ఆ విధంగానే ముందుకు పోతాం. ఖాళీ జాగాలు ఎవరికైతే ఉన్నాయో 3 లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం, వాటిని కూడా వెంటనే
రాబోయే 10 15 రోజులలో గౌరవ శాసన సభ్యుల నాయకత్వంలో ఇల్లు కూడా మంజూరు చేస్తాం పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక 1000 ఇళ్ల చొప్పున అదనంగా కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా మీరు జే అంటున్నారు కానీ వేరే జిల్లాలను కొడతారు పాలమూరు జిల్లా వెనుక పడిపోయి ఉన్న జిల్లా కాబట్టి మనం ఎవ్వలేనక పడం దరిద్రమేనక పడతాం వెనుక బాట తనమేనక పడతాం దాన్ని తరిమేద్దాం అందరం కలిసి అద్భుతమైన పాలమూరు నిర్మించుకుందాం పచ్చని పంట పొలాలతోని 5 మెడికల్ కాలేజీలతోని ఇంకా అనేక వసతులతోని అద్భుతమైన పాలమూరు తయారు కావాలి నేను ఎప్పుడైతే కన్నీళ్లు పెట్టుకున్నా నడిగడ్డలో ఏడిసిన నేను ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను గారు తిరుగుతా ఉంటే చాలా బాధపడ్డం లక్ష్మారెడ్డి గారు నేను జయశంకర్ గారు కార్ల ప్రయాణం చేస్తుంటే చెట్లు కూడా సన్నబడ్డాయి అడవులు కూడా బక్కబడ్డాయని బాధపడ్డం గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతది యాదవ సోదరులకు నేను హామీ ఇస్తా ఉన్నా ఆ విధంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతది అన్ని కార్యక్రమాలు చేసుకొని అందర్ని కడుపులో పెట్టుకొని ముందుకు పోదాం ఇంకా చెక్ డ్యాములు కట్టాలి చాలా బ్రహ్మాండంగా అందరి ఎమ్మెల్యేలు కట్టినారు మా యొక్క దేవరకద్ర ఎమ్మెల్యే అయితే బ్రహ్మాండంగా కట్టినాడు అద్భుతమైన భూగర్భ జలాలు పెరిగినాయి మన పేపర్లో వార్త చూసి నేను గర్వపడ్డాను మనవి చేస్తా ఉన్నా సంతోషపడ్డా నేను ఇగో ఈ పనులు కావాలి ఇది పాలమూరు చేయాలి నిరంజన్ రెడ్డి పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టింది ఇది కావాలి తెలంగాణకు ఈ నాయకులు కావాలి వీళ్ళ అధ్వర్యంలో జరగాలి త్వరలో నేను అచ్చంపేట నియోజకవర్గానికి పర్యటన కూడా శ్రీకారం చుడతా ఉన్నాం ఆ పక్క నుంచి అది కూడా చేసుకుంటూ వస్తాం అన్ని పనులు చేసుకుందాం నేను మీతో ఉంటాను మీరు కూడా నాతో ఉండాలి ఆశీర్వదించాలి అందరం కలిసి అద్భుతమైనటువంటి పాలమూరు నిర్మాణం చేసుకోవాలి ఈ దేశాన్ని మీరు నాకు ఒక పర్మిషన్ ఇవ్వాలి తెలంగాణ ఎంతో కొంత మెల్లమెల్లగా బాగుపడే లైన్ బట్నం కొద్ది ఇప్పుడిప్పుడే గ్రామాలు వలసపోయిన తమ్ముళ్ళంతా వాపస్ వస్తున్నారు కొద్దిగా కుదుటపడుతున్నాం రైతాంగం కొద్దిగా తేటపడుతున్నది అన్ని రుతులవాలం కాపాడుకుంటున్నాం మన ముక్కలం బాగుపడతే కాదు దేశం కూడా బాగుపడాలి అందుకోసం ఖచ్చితంగా తెలంగాణ తరపున మనందరి తరపున జాతీయ రాజకీయాలలో కూడా చురుకైన పాత్ర వహించాలి వహించదామా వద్దా వహించదామా బిఆర్ఎస్ పోదామా ఖచ్చితంగా పోదామా ఇక్కడ మీరు గట్టిగా చూసుకుంటామంటే అక్కడ నేను గట్టిగా చూస్తా పోదాం కదా నాకు ఇనబడతలేదు అందరం కలిసి పోదాం ఈ దేశం బాగుపడితేనే మనం కూడా బాగుపడతాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ లాగా భారతదేశాన్ని కూడా తయారు చేయడానికి భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులోటి ముందుకు పోదాం జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేద్దాం అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదులేసి మన పేరు బంగారు అక్షరాలతో రాసే విధంగా ముందుకోదామని తెలియజేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై భారత్ జై తెలంగాణ జై భారత్ ధన్యవాదాలు